శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల ఏటిలోని నీటి పూలు. రచన శ్రీమతి శ్రీదేవి గారు. సంధ్యా సంధ్యా, ఓ సంధ్యారాణి గారు ఎక్కడండి? అబ్బబ్బబ్బా, సంధ్యాకాంత ప్రవేశించిన ఈ రాణిగారి దర్శనం మాత్రం లభించదు. సున్నిత హాస్యాన్ని ప్రయోగిస్తూ ఇల్లంతా తిరిగాడు వంశీ. పొగడ చెట్టు దగ్గరికి వచ్చి హఠాత్తుగా ఆగిపోయాడు. అభ్యంగన స్నానం చేసిన సుదీర్ఘ వినీల కుంతలాలు చంద్రబింబం లాంటి వదనసీమని సగం ఆచ్ఛాదిస్తుంటే, ఎర్రని సింధూర రేఖ పాలభాగాన మెరుస్తుండగా సోగదీర్న కాటుక కన్నులు కిందికి వాల్చి చేతులు చాటలోని బియ్యాన్ని అటూ ఇటూ కదుపుతుంటే, పరధ్యానంగా ఏదో ఆలోచనలో ఉన్న ఆ ముగ్ధమోహన సౌందర్యాన్ని రెప్పవేయకుండా చూశాడు. రాజకుమారి సరదాకి సామాన్యపు దుస్తులు ధరించినట్లుంది. శాపవశాన భూమికి దిగిన అప్సరసల అతని ఆలోచనల్లోంచి గాఢమైన నిట్టూర్పు వెలువడింది. సంధ్య మృదువుగా పిలిచాడు. తపోభంగం చెందిన దానిలా చూసింది. ఏమిటి బావా? చేతిలో బియ్యాన్ని అటు ఇటు కదిపింది. అతని నుండి ఏ సమాధానము రాకపోయేసరికి ఆశ్చర్యంగా చూసింది. ఏమిటి పిలిచి మళ్ళీ ధ్యానముద్రలో పడిపోయారు? అలవౌకగా నవ్వింది. అదే, నిన్నిలా చూస్తుంటే మాటలు రావటం లేదు. మధురంగా నవ్విందామె. జుట్టు నీ చేతి మీదుగా మెలితిప్పి ముడివేసుకుంది. ఆ కురులు అలా పరుచుకుంటే ఒక అందం, ముచ్చటగా ముడిలో బంధింపబడితే మరో అందం. ఏ పక్క చూసినా ఎలా చూసినా సౌందర్యంతో వెలిగిపోయే ఈ రూపం అపురూపం. అతని మనసు ఆ సౌందర్యావనలోకంలో మూగబోయింది. ఏమండో ఈ బావగారు, ఏమిటా పరధ్యానం? బియ్యం చెరుగుతూ కొంటెగా చూసింది. అది సరే, అన్ని పనులు నువ్వే చేయకపోతే ఏం? ఉష ఏం చేస్తోంది? చేత కావద్దు, లాభం లేదు. ఉషకి ఒక్క పని రావటం లేదు. నాయనమ్మ మొత్తుకుంటూనే ఉంటుంది. రేపు పోయిన చోట ఎట్లా అఘోరిస్తావే అని వినిపించుకుంటేనా? దాని ధోరణి దానిదే. అది సరే, కానీ మామయ్యకి ఆ క్యాప్సూల్స్ రోజు వేస్తున్నావా? లేదన్నట్లు పెదవి విరిచింది. మరి విసుగ్గా చూశాడు. అపరాధిలా తలవంచుకుంది. అయిపోయాయన్నమాట. వదిన మందు కూడా అయిపోయిందా? దాదాపు నెల కావస్తోంది. బాధగా చూసింది. బరువుగా నిట్టూర్చాడు. ఈ జీవితాలు ఎందుకింత జటిలంగా తయారవుతున్నాయో అర్థం కావటం లేదు. వదిన మందు అయిపోయిందని చెప్పలేదేం? ఆ మెడిసిన్ కంటిన్యూస్గా 3 నెలలు వాడితే కాస్త గుణం కనిపిస్తుందని చెప్పారు కదా. కోపంగా చూశాడు. అది కాదు బావా, ప్రతిదానికి నిన్ను బాధ పెట్టడం అవుతోంది, కానీ ఏది తప్పేట్లు కనిపించడం లేదు. ఆమె గొంతు సన్నగా వణికింది. సరే, ఇలా మాట్లాడడం ఎప్పుడు నేర్చుకున్నావు? ఎవరినని ఏం లాభం? ఒకప్పుడు నందనవనంలా కళకళలాడిన ఇల్లు చివరికి ఇలా నుదురు కొట్టుకున్నాడు. నేనేం చేసేది బావా? నాన్న చూస్తే ఆయన ధోరణి ఆయంది. కాటికి పోయేవాణ్ణి, నాకేం మందులు అని వైరాగ్యం. అక్క చూడబోతే ఇంత సంసార భారాన్ని మోయడం కాకుండా ఈ రోగాలకి నొప్పులకి ఎక్కడి నుంచి తెస్తుంది? అందుకని ఊరుకుంటారా? సంధ్య పెళ్లి కావలసిన వదిన ఆ పైన మాట్లాడలేకపోయాడు. ఇద్దరి మధ్య భయంకరమైన నిశ్శబ్దం అలముకుంది. బియ్యం ఏరావటే పార్వతమ్మ నుదుటి మీద చేయి పెట్టుకుని సంధ్య దగ్గరగా వచ్చింది. చేట చేతుల్లోకి తీసుకుని, ఎవరా కూచుంది? నువ్వా వంశీ? ఈ మధ్య కళ్ళకి మసక కూడా దాపురించింది. వాడేడీ విజయ్? వాడికి ఉద్యోగం సంపాదించేదాకా మనశ్శాంతి లేదు. ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో, ఏం ఉద్యోగాలో. బంగారం లాంటి బిడ్డ రేయింబవళ్ళు తిరిగి తిరిగి నలిగిపోతున్నాడు. నిరాశగా పెదవి విరిచింది. చేట తీసుకుని పోబోతూ, ఏమిటే బెల్లం కొట్టిన రాయలా కూర్చున్నావు? బావకి కాసిన చెగోడోలు పెట్టు. సంధ్య లేచి వెళ్ళిపోయింది. ఎందుకు సంధ్య? వారించాడు. కాదులే బావా, కొంచెం తెస్తాను. అలా కాదు, కూచో, నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. తింటూ చెప్పుకుందాం సరేనా? పొద్దునెప్పుడో 2 మెతుకులు తిని వెళ్తావు. ఆప్యాయంగా చూసింది. ఆ ఇంటి పరిస్థితి చూస్తుంటే ఆకలి గుర్తుకు రాలేదు. పో బావా, నువ్వు మరీను. అందుకని ఆకలి దప్పులు మర్చి కూర్చుంటామా? లోపలికి వెళ్ళి ప్లేట్లో చేగోడీలు తీసుకొచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఆ ముఖ్య విషయం ఏమిటో. మోకాళ్ళ చుట్టూ చేతులు బిగించి కుతూహలంగా చూసింది వంశీ కళ్ళలోకి. ఆమెను అలా చూస్తుంటే అతని బుర్రలో ఓ కొంటె ఊహ తళుక్కుమంది. వదిన్ని చూడ్డానికి వచ్చారే, వాళ్ళు లెటర్ రాశారు. ఏమని? ఆత్రంగా ముందుకు వంగింది. వాళ్ళకి నచ్చింది. సంధ్య ముఖం సంతోషంతో విచ్చుకుంది. ఎన్నాళ్ళకు ఒక మంచి వార్త విన్నాను బావా. మరి అసలు సంగతి చెప్పావా? ఆమె అమాయకత్వానికి జాలిపడ్డాడు. సన్నగా నవ్వుకున్నాడు. ఏమిటి బావా, మాటిమాటికి నవ్వులు ఒలకబోస్తున్నావు? నన్ను చూస్తుంటే అంత నవ్వొస్తుందా ఏమిటి? చిరుకోపం ప్రదర్శించింది. గంభీరంగా అయిపోయాడు అతను. నిన్ను చూసి నవ్వటమా సంధ్య? నిన్ను చూసి నవ్వే శక్తి లేదు నాకు. వయసులో చిన్నదానివైనా నీ నుండి ఎన్నో నేర్చుకోవాలి. ఈ తరం ఆడపిల్లలు నా భావనలో, ఊహలో, నా జీవితంలో ప్రతి మలుపులో
నీవే మనోహర నాట్యం చేశావు, ఈ పవిత్ర బంధాన్ని ఎలా వదిలించాలా అనేదే నా బాధ. అదేమిట బావా, ఏదో మాట వరుసకన్నానంతే, అసలు విషయం చెప్పు. అతన్ని చూసావా సంధ్య? చూశాను గాని ఎందుకు, నాకు కాదు కదా నచ్చాల్సింది. పెదవి విరిచి నవ్వింది. వాళ్ళకి నువ్వు నచ్చావట సంధ్య, నెత్తిన పిడుగు పడినట్లు అదిరిపడింది సంధ్య. వంశీ చెప్పుకుపోతున్నాడు. వదిన పెళ్ళయ్యే వరకు ఆగుతామన్నారు నీ కోసం. అతను హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఉన్న ఇద్దరు ఆడపిల్లలు పెళ్ళై వెళ్ళిపోయారు. ఏ బాధరా బందీ లేని సంసారం. నువ్వు అదృష్టవంతురాలివి సంధ్య. ఆమె ముఖంలోకి ఆసక్తిగా చూశాడు. ఆమె మొహం కళా విహీనమైపోయింది. కళ్ళల్లో సన్నని నీటిపొర కదలాడింది. సున్నితమైన బాధ ఆ నీటిపొర మధ్య మిలమిల్లాడింది. చటుక్కున అతని భుజం మీద తల అంచి మౌనంగా ఉండిపోయింది. బావేనా ఇలా మాట్లాడింది అనిపించి తల గిర్రును తిరిగింది. పిచ్చి పిల్ల, బాధపడుతున్నావా? బావని విడిచి ఎలా వెళ్ళాలానా? జీవితంలో సంయోగ వియోగాలు తప్పవు సంధ్య, అనునయంగా అన్నాడు. అతని గొంతుకేదో అడ్డం పడినట్లయింది. బావా, నువ్వేనా మాట్లాడేది? దీనంగా చూసింది. ఏమీ తెలియని వాడిలా ఆమె కురులు నిమురుతూ ఉండిపోయాడు. కొన్ని నిమిషాల వరకు సంధ్య మరేం మాట్లాడలేదు. పొగడ చెట్టు ఆకుల సందుల్లోంచి చంద్రకిరణాలు దూసుకొచ్చి వాళ్ళిద్దరి మీద పడుతున్నాయి. పున్నాగ పూలు ఒకటొకటే రాలుతున్నాయి. బావా, నువ్వింతేనని అర్థం చేసుకున్నది? నా కళ్ళల్లో నీకేమీ కనిపించలేదా? నా గుండెలోని గుసగుసలు వినిపించలేదా? నీ తలపులతో నిండిపోయిన మనసు ఈ జీవితంలోకి మరెవ్వరిని ఆహ్వానించలేదు. ఏదో తన్మయత్వం ఆమె గొంతుకి అడ్డుపడుతోంది. సంధ్య, ఏమిటి నువ్వు మాట్లాడేది? విస్మయంగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. వెన్నెల కిరణాలు పడి తడతడా మెరుస్తున్న చెక్కిళ్ళు ఎంత భావాలను విప్పి చెప్తున్నాయి. సంధ్య పరవశంగా అనటం తప్ప మరేం మాట్లాడలేకపోయాడు. నేనంటే నీకు అవును అన్నట్లు మెల్లగా సిగ్గుగా తలూపింది. చుట్టూరా కమ్ముకున్న మంచు పడిపోయినట్లయింది. అది వరకు అస్పష్టంగా ఉన్న భావం ఇప్పుడు పరిపూర్ణ రూపంతో స్వచ్ఛంగా నవ్వుతూ నిలబడింది. గుండెల్లో ఏదో జ్యోతి వెలిగినట్లయింది. సంధ్య, నీ మనసేమిటో తెలుసుకుందామని చిన్న నాటకం ఆడాను, కోపం వచ్చిందా? సంధ్య తలెత్తి చూసి స్నిగ్ధంగా నవ్వేసింది. అమ్మ పోయిన దగ్గర నుంచి అత్తయ్య నాకు ఆ లోటు కనబడకుండా పెంచింది. ఒకచోట ఆడి పాడి గిల్లికజ్జాలు పెట్టుకుంటూ పెరిగాం. చిన్నప్పటి నుంచి నేనంటే నీకు ప్రత్యేక అభిమానమే, అదే అనురాగమని ఈనాడే తెలిసింది. అనవసరంగా నిన్ను బాధ పెట్టాను కదూ, మృదువుగా ఉంది అతని గొంతు. సిగ్గుగా నవ్వేసిందామె. కలువల రేడు పైకి పాకి చూస్తూ వీళ్ళిద్దరిని చూసి మరింత చల్లని బెన్నెల జల్లుల్ని కురిపించాడు ఆహ్లాదంగా. ఉష, విజయ్ దొడ్డంతా పరుగులు తీస్తున్నారు. ఉష ఇంకా పరిగెత్తలేక పొగడ చెట్టు కింద కూలబడింది ఆయాసంగా. అన్నయ్య, ఇచ్చేవా కవరు? దీనంగా బ్రతిమలాడింది. ఇచ్చేస్తాను గానీ ఇప్పటికీ ఎన్ని కథలు రాశావే, అందులో అచ్చైన వెన్ని చెల్లెల్ని ఆట పట్టించాడు. అబ్బా, ఆ సోదంతా నీకెందుకు? నీ చేతిలో కవరు ఇస్తావా లేదా? ఇస్తాను గానీ ఏం రాసావో చెప్పు. ఏముంది, ఆవిడగారు రాసేవి చెత్త ప్రేమ కథలేగా? బియ్యం కడుగుతూ వ్యంగ్యంగా నవ్వింది లావణ్య. నువ్వు నోర్మూసుకో, నా సంగతి ఇంకోసారి మాట్లాడావంటే మర్యాద దక్కదు, రోషంగా అంది. ఆహాహా, బయలుదేరిందండి మరుగున పట్ట మహారచయిత్రి. ఒక్కటి అచ్చైన పాపాన పోలేదు. పోస్టల్ ఛార్జీలు ఒకటి దండగా. విసురుగా లోపలికెళ్ళిపోయింది. నీ మొహానికి అది కూడా లేదుగా, నన్ను చూస్తే కుళ్ళు నీకు, ఉడుకుమోత్తనంగా అంది. నీకన్నా పెద్దదాన్ని పట్టుకుని అట్లాగేనే మాట్లాడేది? దగ్గరగా వస్తూ మందలించాడు విజయ్. చిన్నదాన్నని నా మీద ప్రేమ లేనప్పుడు పెద్దదని నేనెందుకు గౌరవించాలి? విసుగ్గా ముఖం చిట్లించింది. అది సరే గాని రచయిత్రి గారు, ఎన్నాళ్ళ నుంచి రాస్తున్నారండి మీరు? ఇంటర్వ్యూ చేస్తున్నట్లు కొంటెగా ముందుకు వంగాడు. పుట్టినప్పటి నుంచి రాస్తున్నాను కానీ మర్యాదగా నీ చేతిలో కవర్ ఇస్తావా లేదా? ఓహోహో, కలం చేత్తో పట్టుకుని పుట్టిన రచయిత్రి తమరేనన్నమాట. ఆగర్భ రచయిత్రి గారు, ఒక చిన్న సందేహం. దెబ్బతిన్న నాగుబాములా చూసింది అన్నగారి వంక. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఉద్యోగము సద్యోగము, ఇంట్లో చెల్లెళ్ళని ఏడ్పించడమేగా నీ పని? ఇంట్లో సోది కబురు చెప్పే బదులు ఏ కొట్లోనన్న పద్దులు రాయపు, రాయరాదు? హేళనగా అంది. చెల్లెలు అంటున్న మాటలకి రాయిలా బిగుసుకుపోయాడు. మనసంతా అల్లకల్లోలమైపోయింది. పొట్టకూడు సంపాదించుకోవటానికి పనికిరాని డిగ్రీ నవ్వుతూ తన చుట్టూ నాట్యం చేస్తున్నట్లు అనిపించింది. కళ్ళల్లో లావా పొంగింది. అన్నయ్యని ఎంత మాటన్నావే ఉష, ఉద్యోగం దొరకలేదనే దిగులతో వాడు కృంగిపోతుంటే నీలాగా అడ్డమైన రచనలు చేసి పోస్టల్ ఖర్చులకి డబ్బు తగలేయటం లేదులే, అన్నీ తిరిగి రావటమేగా, ఒక్కటన్నా పడిందా, ఏడ్సిందా అంటూ అటుగా వచ్చిన లావణ్య చెల్లెల్ని ఎడాపెడా దులిపేసింది. నిర్ఘాంతపోయిన విజయ్లో మెల్లగా చలనం వచ్చింది. చేతిలోని కవరు ఉష ఒడిలోకి గిరాటేసి మౌనంగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు.
అన్నయ్య కాఫీ తాగిపో, లావణ్య పిలుపు వినిపించుకోలేదు. కోపంతో ఊగిపోతూ చెల్లెల వైపు తిరిగింది. పాపిష్టిదానా, అన్నయ్య మనసెంత బాధపడిందో ఆ మొహం చూస్తే అర్థం కావటంలా. పైగా పెద్ద రచయిత్రునని పోజు కొడతావు, ఎదుటి వాళ్ల మనసు నొప్పించకూడదనే కనీస జ్ఞానమైనా లేదు? రౌద్రంగా చూసింది. అస్తమానం ఎక్కి నుంచి హేళన చేస్తుంటే నేను మాత్రం బాధపడనా? నేను మనిషినే, నాకు మనసుంది, తాపీగా అంటూ కవరు చించింది. అందులో తిరిగొచ్చిన కథ కాగితాలు వాటిని చూసి ఆమె మొహం వెలవెలబోయింది. చలనం లేని దానిలా కూర్చుని ఆ కాగితాల వంక అయోమయంగా చూడసాగింది. ఏంటి, అమ్మాయి గారు మూడిపోయింది? ఓహో, కథ తిరిగొచ్చిందా? చెల్లెల దగ్గరగా వచ్చి కాగితాలు చేతిలోకి తీసుకుంది. కథ టైటిల్ చదివి పక్కపక్క నవ్వేసింది. అమర ప్రేమ, ఈ చచ్చు ప్రేమ కథలు ఎవరేసుకుంటారే? అయినా ఏమిటి భాష? డైలాగ్స్ బొత్తిగా పాతవి, కథలో కొత్తదనం లేదు, ఏం లాభం లేదు. చెల్లెలి వంక నిస్పృహగా చూసి పెదవి విరిచింది. ఆ షాక్ నుంచి తేరుకుని తలెత్తి చూసింది లావణ్య. పరిహాసం మనసుని తూట్లు పొడిచింది. చటుక్కున అక్క చేతిలో నుండి కాగితాలందుకొని లోపలికి పరిగెత్తింది. లావణ్య సన్నగా నవ్వుకుంది. మరుగేలరా ఓ రాఘవా, మరుగేల సకల చరాచర రూప. హాలులో నుంచి కమ్మగా సంగీత సాధన వినిపిస్తోంది. జాహ్నవి మూర్తీభవించిన గాన సరస్వతిలా కూర్చొని పిల్లలకి నేర్పుతోంది. అదే తన జీవిత లక్ష్యం అన్నట్లు పట్టుదల దీక్ష మెరుస్తున్నాయి ఆమె వదనంలో. ఇంటిలో నుంచి కెవ్వును కేక వినిపించడంతో తుళ్ళిపడి చూశారు పిల్లలు. ఆ వెనకనే ఏడుపు, కంగారుతో కూడిన అరుపులు. జాహ్నవి దిగ్గున లేచి లోపలికి వెళ్ళింది. మంచం మీద పడి కాళ్ళు చేతులు గిలగిలా కొట్టుకుంటోంది మృణాలిని. చేతులు పట్టుకుని ఆపటానికి ప్రయత్నిస్తోంది సంధ్య. లావణ్య కాళ్ళు రెండు ఒక చోట చేర్చి పట్టుకుంది. పార్వతమ్మ తల దగ్గర కూర్చుని కళ్ళనీళ్లు పెట్టుకుంటోంది. దూరంగా నిలబడి భయంగా చూస్తోంది ఉష. బయటకొచ్చి పిల్లలందరినీ వెళ్ళిపోమని చెప్పి లోపలికి వచ్చింది జాహ్నవి. నా బంగారు తల్లిని ఈ రోగం ఒకటి పట్టి పీడుస్తోందమ్మా పార్వతమ్మ. వృద్ధ హృదయం బాధతో చలించిపోతోంది. ఇలా జరగటం పరిపాటే. అయినా ఆ ఇంటిలో వారి హృదయాలు ప్రతిసారి బద్దలవుతూనే ఉంటాయి. పెళ్లి కావలసిన వయసులో ఉన్న మనవరాలికి సంభవించిన ఈ దుస్థితికి పార్వతమ్మ కుమిలిపోతోంది. ఆశలు నింపుకున్న గాజు కళ్ళతో మృణాలిని ముఖం ఆప్యాయంగా నిమురుతూ ఉండిపోయింది. ఈ మధ్య రావడం తగ్గిపోయింది కదా అని సంతోషిస్తున్నాను. అసలు ఎట్లా పడిపోయింది సంధ్య? నిశ్శబ్దాన్ని చీలుస్తూ విజయ్ కంఠమడిగింది. ఏమో అన్నయ్య, నేను వంటింట్లో ఉన్నా, కేక వినిపిస్తే పరిగెత్తుకొచ్చాను. అప్పటికే మెలికలు తిరిగి కింద పడిపోయింది. నేను లావణ్య మంచం మీదకి చేర్చాం. కన్నీరొత్తుకుంటూ అక్కవంక చూసింది. ఈ బాధలన్నీ చూడటానికే ఆ భగవంతుడు నన్ను ఇంకా బ్రతికించాడు. అవేం మాటలు నాయనమ్మా? విజయ్ బాధగా వారించాడు ఆ వృద్ధమూర్తిని. ఆమెలోని వేదన వెల్లువలా ముందుకు దూకింది. కాకపోతే ఏమిటి నాయనా, పిల్లలు అచ్చటా ముచ్చటా చూసుకోవాల్సిన తరుణంలో దాన్ని తీసుకెళ్లటమేమిటి? కాటికి కాళ్ళు చాచుకున్న నన్ను బ్రతికించటమేమిటి? చనిపోయిన కోడల్ని తలుచుకుని శోకించిందామె. ఊరుకో నాయనమ్మా, నువ్వు కూడా అట్లా అనుకుంటే ఎట్లా? నువ్వే లేకపోతే మేమంతా ఏమైపోయేవాళ్ళం? జాహ్నవి కంఠస్వరం భారమైంది. కన్నీళ్లు తొంగి చూశాయి. వాతావరణమంతా విషాదపూరితమైంది. గోడ గడియారం 10 గంటలు కొట్టి తన బాధ్యత నిర్వర్తించానన్నట్టు మౌనం వహించింది. లావణ్య, నువ్వు వెళ్ళి నాన్నగారికి జావ ఇచ్చి ఆ టాబ్లెట్ ఇచ్చిరా, ఇప్పటికే పొద్దుపోయింది. లావణ్య ఉషవంక చూసింది. ఉష, నువ్వు వెళ్ళి ఇచ్చిరా, లేకపోతే నీ కథ మళ్ళీ తిరిగొచ్చిందని అక్కతో చెప్పేస్తా. మళ్ళీ ఇంకో కథకి డబ్బులు ఇవ్వదు, బెదిరించింది. ఉషకి అక్కడి నుంచి కథల బుద్ధి కాలేదు. అయిష్టంగానే ముందుకు కదిలింది. తండ్రి అక్కడికి రావడంతో ఆగిపోయింది. మృణాలిని మెల్లగా కనులు విప్పి చూసింది. అందరూ తన చుట్టూ మొగి ఉన్నారు. మళ్ళీ తను పడిపోయిందన్నమాట. నీరసంగా నిట్టూర్చింది. అందరి ముఖాలు ఆనందంతో విప్పారాయి. ఏమిటి మృణ, మళ్ళీ పడిపోయిందా? శర్మగారి గొంతు నీరసంగా పలికింది. నాన్న, నువ్వెందుకు వచ్చావు? విజయ్ కంగారుగా ముందుకొచ్చి ఆయన్ని పట్టుకొని జాగ్రత్తగా నడిపించుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు. తండ్రిని చూడగానే ఆగిపోయిన దుఃఖం పెళ్ళుబికింది మృణాలినిలో. నాన్న, ఏమ్మా? ముందుకు వంగి ఆప్యాయంగా ముంగుళ్ళు సవరించారు. నేను బ్రతికి ప్రయోజనం లేదు. అందరికీ సమస్యగా తయారవటమే కానీ నా వల్ల ఎవ్వరికీ సుఖం లేదు. కన్నీరు జలజలా ప్రవహించింది. ఆయన గుండె బాధతో విలవిలలాడింది. అట్లా మాట్లాడకు తల్లి, నేను భరించలేను. మీ అమ్మ ఉంటే ఇవన్నీ తేలిగ్గా సమర్థించుకునేది. ఆయన పెదవులు వణుకుతున్నాయి. ఏడుస్తూ నవ్విందామె. నీ రక్తం పిండటానికే పుట్టాను నాన్న. ఎన్ని మందులు వాడావు? ఆ డబ్బుతో ఒక పెళ్లి ఈజీగా అయిపోయేది. నేను నష్టజాతకురాలిని. భూమికి భారంగా ఎందుకు ఈ బ్రతుకు?
ఆమెను ఆపకపోతే ఆ వాక్ ప్రవాహం అలా సాగుతూనే ఉంటుంది. నాన్న మీరు లేవండి, మీరింకా ఇక్కడే కూర్చుంటే అక్క ఇలాగే మాట్లాడుతూ ఉంటుంది. విజయ్ తండ్రిని లేపి ఆయన రూమ్లో కూర్చోబెట్టాడు. ఉషా చేతిలో నుంచి జావ తీసుకొని తాగించి టాబ్లెట్ వేశారు. ఆయన పక్కదులిపి బెడ్షీట్ మాసినట్లుంటే వేరే బెడ్షీట్ వేశాడు. ఆయన్ని జాగ్రత్తగా పడుకోబెట్టి ఫ్యాన్ వేశాడు. కొడుకు తనకి శ్రద్ధగా పరిచర్యలు చేస్తుంటే ఆయన మనసు ద్రవించింది. విజయ్ ఇట్లా రానాయన కొడుకును పక్కనే కూర్చోబెట్టుకుని కళ్ళ నిండుగా చూసుకున్నాడు. పడుకోండి నాన్న, పొద్దుపోయింది అంటూ లేవబోయాడు. ఆయనకి ఏదో గుర్తుకొచ్చి విజయ్ని వెనక్కి పిలిచాడు. 2 నెలల క్రితం ఏదో బ్యాంక్ టెస్ట్ రాసినట్లున్నావు, రిజల్ట్స్ తెలిసిందా? ఇంకా లేదు నాన్న, అబద్ధమాడేసి తండ్రి ఎదుట నిల్చోలేక ఇవతలకు వచ్చేశాడు. టెస్ట్ ఎంత బాగా రాసినా 5000 సమర్పించిందే ఉద్యోగం రాదనే పచ్చి నిజాన్ని ఆయనకి చెప్పి బాధలతో వేగిన మనసుని మరింత కృంగదీయడం ఇష్టం లేకపోయింది. ప్రాణ స్నేహితురాలు యమున అడిగిన ప్రశ్న మనసుని తొలిచేస్తోంది. సంధ్య, నేను ఒకటి అడుగుతాను, ఏమి అనుకోవుగా? చనువుగా భుజం మీద చేయి వేసి స్నేహప్రియంగా నవ్వింది. అడుగు, నీ దగ్గర దాచేదేముంది? మీ అక్క జాహ్నవి విషయం పెళ్ళై కూడా పుట్టింట్లో ఉండటానికి బలీయమైన కారణం ఉండాలిగా. నిజమే యమున, అమ్మ చావు బతుకులలో ఉన్న విషయంలో అక్క పెళ్లి చేయాల్సి వచ్చింది. తలకు మించిన బరువే అయినా ఎక్కువ కట్నానికి తలవంచాడు నాన్న. అమ్మ అధరాల మీద మెరిసే తృప్తి కోసం మరి కట్నం తక్కువైందని అలిగి వెళ్ళిపోయారా? సరిగ్గా అలాగే జరిగింది. తక్కువైంది 3000. అమ్మ స్థితి అలా ఉందని తెలిసి కూడా అక్కయ్య అత్తగారు కట్నం దగ్గర నీచంగా మాట్లాడింది. మా వంశాన్నే తిట్టిపోసింది. మానవత్వం లేని ఆ మనుషుల మధ్యకి వెళ్ళలేనని మొండికేసింది అక్కయ్య. మనోవ్యాధి, అసలు వ్యాధి కలిసి అమ్మ మాకు దూరమైంది. ఆ కబురు తెలిసిన అక్క అత్తగారు జగదాంబ బావ సత్యనారాయణ గాని రాలేదు. అంతే, అక్క మనసు బండబారిపోయింది. వింటున్న యమున మనసు భారంగా అయిపోయింది. అవుననుకో, ఇప్పుడు తనింటిలోనే ఉంటే మిగతా వాళ్ళకి సంబంధాలు ఎలా వస్తాయి? నువ్వే ఆలోచించు. స్నేహితురాలు విసిరిన ప్రశ్న సంధ్య మనసులో బండరాయిలా దొర్లింది. వీధి తలుపు టకటకా చప్పుడైంది. తుళ్ళి పడి లేచి వెళ్ళి తలుపు తీసింది. వంశీ లోపలికొచ్చి అలసిన సంధ్య ముఖం చూసి అలా ఉన్నావేం అన్నాడు. ఏం లేదు, ఇప్పటిదాకా నీ సాహిత్య చర్చల్లో కూర్చుంటే ఎలా? టైం చూసుకునే పనే లేదా? భోజనం చేద్దూ కానీ రా. అక్కర్లేదు, జగదీష్ వాళ్ళ ఇంట్లో భోంచేసి వచ్చాను, నువ్వు తినలేదా? అప్రయత్నంగా ఆమె వంక చూశాడు. లేదన్నట్లు తలూపింది. భలే దానివే, ఇలాంటివన్నీ ఇప్పటి నుంచి కాదు, పెళ్ళైన తర్వాత పదా తిందూ కానీ. చేయి పట్టుకొని వంటింటి దాకా లాక్కొచ్చాడు. అబ్బా చెయ్యొదులు బావా, నవ్వుతూ వదిలేశాడు. సంధ్య అన్నం తింటుంటే ఎదురుగా పీట వాల్చుకొని కూర్చున్నాడు. బావా, ఒకసారి విజయవాడ వెళ్ళి రాకూడదు? ఎందుకు? అనుమానంగా చూశాడు. తెలీదా? కళ్ళెత్తి చురుగ్గా చూసింది. 5 ఏళ్లుగా మారని మనసులు ఇవాళ హఠాత్తుగా మారతాయంటావా? మారాలి బావా, లేకపోతే తక్కిన వాళ్ల భవిష్యత్ ఏమిటి? ఒక్క క్షణం ఆలోచించాడు. నిజమే సంధ్య, ఏదో ఒక రకంగా వాళ్ళిద్దరినీ కలపాలి, లేకపోతే పరిస్థితులు మరింత విషమించవచ్చు. అయ్యప్ప గారు గడుసుదే, కొడుక్కి పెళ్లి చేసింది నామమాత్రంగా. ఏదో సాకు దొరికింది కదా, నిమ్మకు నీరెత్తినట్లు కూచుంది. దీంట్లో ఇంకో సీక్రెట్ కూడా ఉంది సంధ్య. ఏమిటది? ఏముంది? కొడుకు కోడలు కలిసి సంసారం చేస్తుంటే పిల్ల జెల్ల మరింత భారం తయారవుతుంది. అప్పుడు చెల్లెళ్ళకి జరిగేవన్నీ సరిగ్గా జరగవని ఆవిడ బాధ. తన స్వార్థం చూసుకుంది కానీ కొడుకు సుఖం గురించి ఆలోచించటంలా దీర్ఘంగా నిట్టూర్చాడు. తినటం పూర్తి చేసి వంటిల్లు సర్ది హిస్టరీ చదువుదామని అల్మరా తెరిచింది. ఎదురుగా కుట్టాల్సిన బట్టలు కనిపించడంతో గుండె ఆగినంత పనైంది. ఆదివారమైన ఆ రోజంతా ఏవేవో పనులతో సరిపోయింది. పార్వతమ్మ వృద్ధురాలు, ఒకరోజు లేస్తే 2 రోజులు పడకేస్తుంది. జాహ్నవికి ఊపిరి సలపకుండా సంగీతం నేర్చుకునే శిష్యులు వస్తూనే ఉంటారు. మృణాలిని శారీరకంగా బలహీనురాలు. ఎంబ్రాయిడరీ చేసుకోవడం, పుస్తకాలు చదవడం, ఏమైనా చిన్న పనులు చేయటం తప్ప శ్రమను కలిగించే పనులేవి ఆమె చేయలేదు. లావణ్య, ఉష బుద్ధి పుడితే చేస్తారు, లేకపోతే లేదు. ఒక పని చెప్తే నువ్వంటే నువ్వని వాదించుకోవటంతో సరిపోతుంది. ఎటు తిరిగి సంధ్యకి తప్పదు. ఉస్సూరని నిట్టూరుస్తూ నోట్సు యథాస్థానంలో ఉంచేసింది. మిషను టకటకలాడితే అందరికీ నిద్రాభంగం అవుతుంది. త్వరగా వంశీ గదిలోకి వచ్చింది. బావా, కొంచెం మిషన్ దొడ్లోకి పట్టుకొస్తావా? ఇప్పుడేం పడతావు, వెళ్ళి పడుకో, పుస్తకంలో తలదూర్చేసుకున్నాడు. రేపు ఇస్తానని చెప్పాను బావా, ఇక తప్పదన్నట్లు లేచాడు. మిషన్ దొడ్లోకి పట్టి తను కుర్చీ వేసుకుని చదువుకుంటూ కూర్చున్నాడు. 1 అరగంట వరకు మిషన్ టకటకా చేసే శబ్దం ఆ పరిసరాలలో ప్రతిధ్వనించింది. కళ్ళు మూతబడుతుంటే బలవంతాన తెరిచి సంధ్య కేసు చూశాడు. ఆమె దీక్షగా కుడుతోంది. సంధ్య, కుట్టటమాపి తలెత్తింది.
ఈ కీచురాళ్ల సంగీతం మసక వెన్నెలలో వింత సోయగాన్ని సంతరించుకుంటున్న ఈ పూల చెట్లు గుసగుసలాడుతున్నట్లున్న ఈ మల్లెపొద నీకేమనిపిస్తోంది? సంధ్య చుట్టూరా కలియజూసింది. ఒక్కటొకటిగా రాలుతున్న పారిజాతాలు, పొగడలు, పొన్నాగలు దట్టంగా ఈ పూల పానుపులా ఉంది. ఆమె మనసులో ఏదో దృశ్యం తట్టిల్లతలా మెరిసింది. వింత ఊహ యదవీణ తంత్రుల్ని సున్నితంగా మీటింది. ఏమిటి మాట్లాడవేం, కుట్టింది చాలు గాని ఇక పడ నిద్ర ముంచుకొస్తోంది. సరే కుట్టినవన్నీ ఒక పక్కన సర్ది లేచింది. గులాబీ రంగు పెదవులు నువ్వు కోరితే ఇంద్ర పదవులు, నువ్వు నేను సన్నగా కూరుని రాగం తీస్తూ జడేసుకుంటోంది ఉష. లావణ్య చిరాగ్గా చూసింది. అంతకన్నా మంచి పాటలు దొరకలేదా నీకు? అవతల బావ వింటే ఏమనుకుంటాడు? రుసరుసలాడింది. ప్రతిదానికి అడ్డొచ్చావంటే ఊరుకోను, లేకపోతే మంగళహారతులు పాడుకోమంటావా? రుసరుసలాడుతూ చూసింది. చెల్లెళ్ల సంభాషణ వింటుంటే సంధ్యకి నవ్వాగలేదు. విజయ్ గదిలోకి వచ్చి అద్దం ముందు నుంచి ఎంతసేపటికి కదలని చెల్లెల్ని చూసి చిరాకు పడ్డాడు. ఎంతసేపు ఆ షోకులు, త్వరగా తెములు, నాకు అవతల టైం అవుతుంది. ఓహో, దొరగారు ఆఫీస్కి వెళ్ళాలా? నోర్మొయ్, పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలుతాయి. ఇంటర్వ్యూకి వెళ్ళాలి. పాపం ఆ ఉద్యోగం తరమరికి వస్తుందనేనా ఆశ? మెరిట్ చూసిస్తారట తెలుసా? నీకెందుకు అవన్నీ? తీరిగ్గా అలంకారాలు చేసుకుంటూ కూర్చోకపోతే మిషన్ కుట్టడం, ఎంబ్రాయిడరీ చేయడం నేర్చుకోకూడదా? స్టైల్గా కాలేజీకి మాత్రం వెళ్తుంటావు. నీ స్నేహితురాలు ప్రియంబద చూడు, కుటుంబం కోసం ఎంత కష్టపడుతోందో. నాకేమంత కర్మ పట్టలేదు, పెంకిగా సమాధానమిచ్చింది. అవును, నీకేం కర్మని? మహారాణివి, మీ నాన్న జమీందారు కదూ? లావణ్య కళ్ళూరిమి చూసింది. ఇదిగో ఇంకోసారి చెప్తున్నా, నన్ను విమర్శించారంటే ఏమాత్రం నేను ఒప్పుకోను. అద్దంలో మరోసారి తన రూపాన్ని చూసుకుని సంధ్య దగ్గరకు వచ్చి నిలబడింది. అక్క, 2 రూపాయలు ఇవ్వవు, కథొకటి పోస్ట్ చేయాలి, వినయంగా అడిగింది. తెచ్చిపెట్టుకున్న వినయం చూస్తే లావణ్యకి, విజయ్కి ఒళ్ళు మండింది. సంధ్య, నువ్వు దానికి ఇష్టం వచ్చినట్లు డబ్బులిస్తే మాత్రం నేను ఊరుకోను. విజయ్ సంధ్య పక్కగా వచ్చి నిలబడ్డాడు. నీకెందుకయ్యా అంత కుళ్ళు? నన్ను చూస్తే అసూయ మీ ఇద్దరికి. నోర్మొయ్, విజయ్ చేయి వేగంగా వచ్చి ఉష చెంపని విసురుగా తాకింది. సంధ్య కంగారుగా లేచి వారించింది. ఉష, అన్నయ్యతో అలాగేనా మాట్లాడేది? నీకు నోటి దురుస్తనం ఎక్కువైంది. ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా పనుందేమో చూడు. పొద్దున్నే అలంకరించుకొని కూర్చుంటే ఇంట్లో పనంతా ఎవరు చేస్తారనుకున్నావు? కథ పోస్ట్ చేయాలి. చెంప అదిమి పెట్టుకుని మెల్లగా గొణిగింది. నే పోస్ట్ చేస్తాలే, ఇటిచ్చి వెళ్ళు. గుడ్ల నీరు కుక్కుంటూ తలుంచుకొని వంటింట్లోకి వెళ్ళిపోయింది. విజయ్ తేలిగ్గా నిట్టూర్చాడు. సంధ్య, రోజు నువ్వు ఒకసారి అలా గట్టిగా డోస్ ఇచ్చావంటే అమ్మాయి గారి పొగరు అణుగుతుంది. సర్లే అన్న, అది చిన్నది, మీరిద్దరూ దాన్ని కవ్వించకండి. మనం ఎటు ఈ బాధలన్నీ తలకెత్తుకుని హాయిగా నవ్వలేకపోతున్నాం. దాన్నన్నా జాలీగా గడపనివ్వండి, ఇది మరీ బాగుంది. నేనేమన్నాను? అవునులే, ఎంతైనా అది నీ ముద్దుల చెల్లెలు. మూతి బిగించి అక్క మీద అలక ప్రదర్శించింది లావణ్య. నువ్వు మాత్రం కాదా, నాకిద్దరూ సమానమే. లావణ్య కళ్ళలోకి ప్రేమగా చూసింది. దసరాకి గులాబీ రంగు నైలక్స్ చీర దానికి కొనిపెట్టావా? నాకా? రోషంగా చూసింది. ఇద్దరికీ ఏమిద్దరూ కట్టుకోకూడదా? దానికి పొగరు. నేను అడగనక్క, ఈసారి నాకు కనకాంబరం నైలక్స్ చీర కొనివ్వాలి, సరేనా? అక్క భుజాల మీద చేతులేసి గారాభంగా గునిసింది. సరే సరే, అప్పటికి ఏ ఖర్చు తగలకుండా ఉంటే కొనిస్తాను, గాఢంగా నిట్టూర్చింది. తొందరపడి అలా అడిగినందుకు లావణ్య తనంతనే తిట్టుకుంది. విజయ్ వాళ్ళిద్దరినీ అలా చూస్తూ ఆనందంగా నిట్టూర్చాడు. లావణ్య విజయ్ వెళ్ళిపోగానే ఆలోచనలో పడిపోయింది సంధ్య. సరిగ్గా ఎవరో వచ్చి కళ్ళు మూశారు. ఎవరు, ఎవరిది? చేతులు తడిని చూసింది. బుగ్గల్లోకి వెచ్చని ఆవిరి కమ్ముకుంది. బావా, నువ్వా? పెదవులు అవ్యక్త మధురంగా కదిలాయి. ఆహా, బావా గీవా అంటే కుదరదు, పేరు చెప్పాలి. అతని గొంతులో కొంటెతనం పరవళ్ళు తొక్కింది. చెప్పనా? జయంతుడు. ముద్దు పేర్లు పనికిరావు. వసంతుడు, కంతుడు, వంశీమోహనుడు అనేసి చటుక్కున నాలిక ఖర్చుకుంది. కళ్ళ మీద నుంచి చేతులు తీసేసి ఎదురుగా వచ్చి నిల్చున్నాడు. క్రీమ్ కలర్ ప్యాంట్ షర్ట్లో అందంగా మెరిసిపోతున్నాడు. అతని బంగారు అనే దేహఛాయకి ఆ బట్టలు అపురూపమైన హుందాతనాన్నిచ్చాయి. చిత్రకారుడు అతి శ్రద్ధగా గీసినట్లున్న ముక్కు, పెదవులు, విజ్ఞానాన్ని వెదజల్లే కనుదోయి సంధ్య ముగ్ధురాలైపోయింది. ఎలా ఉంది డ్రెస్? బాగుందా? టై సవరించుకుంటూ నవ్వాడు. కళ్ళల్లోకి వింత మెరుపు పాకి వచ్చింది. ఇవాళ కాలేజీలో అమ్మాయిల చూపులన్నీ నీమీదే. ఆ కంఠంలో అసూయ మెరిసింది. అబ్బా, రాణిగారికి అంత అసూయ దేనికో? ఓరగా చూశాడు. ఆమె బుగ్గలు సాగదీసి చిలిపిగా నవ్వాడు. చెప్పనా? ఆమె కళ్ళల్లో కదిలిన ఆరాధనాభావం అతన్ని ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. చెప్పు మరి, ఆలస్యమేళ బాలా.
ఈ లీల నన్నేలా సస్పెన్స్లో పెట్టి చంపేదేవో. చేయి ముందుకు చాచి ఆమె బుగ్గల్ని ఆప్యాయంగా నిమిరాడు. పోబావా, ఎర్రబడిన బుగ్గలతో కళ్ళెత్తి అతని వంక సూటిగా చూడలేకపోయింది. చెప్పాలి మరి, త్వరగా, అవతల కాలేజీకి టైం అవుతోంది. చూపులతోనే తొందర చేశాడు. ఈ అందాల రాజకుమారుణ్ణి ఎవరైనా ఎత్తుకుపోతారేమోనని గబగబా అనేసి చటుక్కున వెళ్లబోయింది. అమ్మ దొంగ అంటూ ఆమె చేయి పట్టుకుని ఆపేశాడు. బావుగారు టిఫిన్ రెడీ. చేతిలో ఉప్మా ప్లేట్తో వయ్యారంగా వచ్చింది ఉష. చటుక్కున సంధ్య చేయి వదిలేసి దూరంగా నిలబడ్డాడు. హాయ్ బావా, ఈ డ్రెస్లో ఎంత బాగున్నావో తెలుసా, అచ్చు హిందీ సినిమా హీరోలా ఉన్నావు. ఉష చిన్నపిల్లలాగా సంతోషం దాచుకోలేకపోయింది. ఏం తల్లి, తెలుగు సినిమాలు పనికి రావటం లేదా? లావణ్య పుస్తకాలు సర్దుకుంటూ ఉషని వెక్కిరించింది. ఛ, నీతో మాట్లాడనుపో అని మళ్ళీ వంశీ వంక తిరిగి, బావా నీ రాకతో కాలేజీలో ఒక పెద్ద దుమారం రేగిందనుకో. అదేమిటి, తింటున్నవాడలా ఆగి ఆశ్చర్యంగా చూశాడు. మరేమిటనుకున్నావు, ఇంతవరకు మన కాలేజీ లెక్చరర్స్ అంతా ముసలి ముతకేగా నాటకీయంగా చేతులు తిప్పుతూ చెబుతోంది. ఇదిగో మా హిస్టరీ లెక్చరర్ గారిని ముసలి గిసిలి అంటే బాగుండదు. లావణ్య చర్రుమని లేచింది. నీతో ఎవరు మాట్లాడారు, పోవే బావా, నీ రాకతో హరివిల్లు విరిసే నాలోన, బృందావని విరిసే లోన అనుకుంటున్నారు అమ్మాయిలందరూ. ఆహా, ఎవరి నవమోహనాకారుడు, ఎక్కడివాడో యక్ష తనయేందు, జయంతు కంతులన్ చెక్కదనంబునన్ గెలవజాలినవాడు. ఆ రాగం వినలేక లావణ్య ఆమదం తాగిన దానిలా మొహం పెట్టేసింది. గట్టిగా చెవులు మూసుకుంది. ఆపు తల్లి, మొన్ననే కొత్తగా గులాబీ మందారా వేశాను. నీ గాన మాధుర్యానికి పరవశులై గార్ధవరాజములు వేంచేసినచో నా మొక్కలు గోవింద కళ్ళు తిప్పుతూ బాధ నటించింది. ఉష ఉక్రోషం పట్టలేక యూ అని పళ్ళు బిగించి లావణ్యను సమీపించింది. ఆమెకు దొరకకుండా తూనీగెలా రివ్వున ఎగిరిపోయింది. సంధ్య వంశీ మనసార నవ్వుకున్నారు. శాంతము లేక సౌఖ్యము లేదు. జాహ్నవి గదిలో నుంచి సంగీత సాధన వినిపిస్తోంది. కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఆలోచనలో పడింది జాహ్నవి. దొడ్లో విచ్చిన చంద్రకాంత పూలు ముగ్ధంగా నవ్వుతున్నాయి. ఒక్కొక్క పొన్నాగ పువ్వు రాలినప్పుడు ఆమె ఆలోచనల హారం తెగిపడుతోంది. మెల్లగా ఎవరిదో అడుగుల చప్పుడు ఆమె గుండెని గుబగుబలాడించింది. ఎగిసిపడే ఎడదని అదిమి పెట్టుకుంటూ ద్వారం వైపు చూపు తిప్పింది. ఆ చూపులు అక్కడే నిలిచిపోయాయి. ఇతను ఇప్పుడెందుకు వచ్చాడు? గుండెల్లో నుంచి ఎవరో కోటి గొంతులతో అరుస్తున్నారు. తల్లిదండ్రులకు బానిసైపోయి వ్యక్తిత్వం లేకుండా బ్రతికిన ఈ మనిషికి ఇవాళ్టికి భార్య గుర్తుకొచ్చిందా? అవసరం మెడబట్టి గెంటిందా? కలలన్నీ కరిగి కన్నీళ్లుగా ప్రవహించాక అనురాగ వీణా తంత్రులు తెగిపోయి గుండె బండగా మారిపోయాక ఏం మిగులుందని వచ్చాడు? ఇన్నేళ్ల తరువాత పరిస్థితులతో రాజీపడి కొత్త పెళ్లి కూతుర్లా సిగ్గుపడుతూ ఇతరు వెనక వెళ్లాలా? ఆ అనుభూతి మరలా తిరిగి వస్తుందా తనకు? ఏమిటి ఆలోచిస్తున్నావు జాహ్నవి? నిశ్శబ్దాన్ని చీలుస్తూ అతని ప్రశ్న. ఎన్నాళ్ల తర్వాత ఈ గొంతు వింటోంది? నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావో. అభిమానం చంపుకుని మళ్ళీ దేవరించడానికి వచ్చాడేం అని. అంతేనా? అతని మాటలో చిత్రమైన బాధ ధ్వనించింది. ఎన్నో ఏళ్లుగా దాచిన అనురాగం కళ్లల్లో మిలమిలమంటోంది. మీ అమ్మగారు రానిచ్చారా అని. ఇంకా అమ్మ ఆజ్ఞలు పాటిస్తూ అస్వతంత్రుడిగా బ్రతుకుతున్నాను అనుకున్నావా? మీకు స్వతంత్రం ఎప్పుడొచ్చిందో నాకు తెలీదే. దేశానికి స్వతంత్రం వచ్చి జాహ్నవి వారిస్తున్నట్లున్న అతని కంఠం, ఆ కళ్లల్లో సున్నితమైన వేదన. మళ్ళీ ఇదొక ప్రహసనమా? మీకోసం గుండె గుడిగా చేసుకుని కళ్లల్లో ఒత్తులు వేసుకుని క్షణక్షణం నిరీక్షించిన అన్నాళ్ళు నాకు నిరాశే మిగిల్చారు. కార్తీక జ్యోత్స్ల ఈ జీవితం ఇంతేనని మూగగా గుండె రాయి చేసుకుని కోరికలను జోకొట్టి ఆశలకు హారతి పాడేసి భవిష్యత్తే లేదనుకుని ఆమె గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. కళ్లల్లో దీపసిక. క్షమించు జాహ్నవి, నన్ను క్షమించు. నీ దరికి చేర్చుకోకపోతే పిచ్చివాడినైపోతాను. ఆమె దగ్గరగా వచ్చి రెండు చేతులు ఆర్తిగా పట్టుకుని ఆరాధనగా వేడుకుంటున్నట్లుగా కళ్లల్లోకి చూశాడు. ఏనాడో పురుష స్పర్శకి దూరమైన తనువు ఒక్కసారిగా జల్లుమంది. ప్రథమంగా లభించిన భర్త స్పర్శ పరవశంలో ముంచేసింది. కానీ అభిమానం బుసకొట్టింది. చేతులు మృదువుగా విడిపించుకుంటూ తిరస్కారంగా చూసింది. మీ అమ్మగారి అధికార శృంఖలాలు తెంచుకొని మీరు రాగలిగినా అభిమానం చంపుకుని ఆవిడ అడుగులకి మడుగులెత్తుతూ నేను పడి ఉండలేను, తిరస్కారంగా అంది. ఆత్మాభిమానంతో కూడుకున్న ఆ మాటలకి అతను నిర్విణ్ణుడైపోయాడు. తల్లి మాటకి ఎదురు చెప్పలేని నా బలహీనతని క్షమించు. ఎంతో మధురంగా గడపాల్సిన జీవితం వ్యర్థంగా చేశాను. నీ యవ్వనం అడవిగాచిన వెన్నెలలా, నీ బ్రతుకు ఎడారి పువ్వులా చేసిన ఈ అసమర్థుడికి ఏ శిక్ష అయినా విధించు. కానీ ఈ వియోగాన్ని నేను ఇంక భరించలేను. హఠాత్తుగా ఆమె చుట్టూ చేతులు పెనవేసి పసిపాపలా గుండెల్లో తలదాచుకున్నాడు.
సజీవ ప్రతిమలా నిల్చుండిపోయింది. గతంలో కలల్లో విహరించిన తన ఆశల తుషార ప్రతిమ లీలగా కళ్ళల్లో నాట్యం చేసింది. ఆర్తిగా తన కోసం పరుగున వచ్చిన పతిని దరిచేర్చుకొనటమా, దురభిమానంతో దూరం చేసుకోవడమా, అయినా ఏదో సందేహం, ఏదో సంఘర్షణ హృదయాన్ని ఊపేస్తోంది. చూడండి, ఇన్నాళ్ళు ఈ ఉద్రేకాలకి, ఉద్వేగాలకి, అనురాగాలకి, అభిమానాలకి అతీతంగా ఉంచారు మీ అంతఃకరణని గంభీరంగా ఉన్న ఆమె మాటలకి మధ్యలోనే అడ్డొచ్చాడు అతను. ఇక నా వల్ల కాదు, నీ వల్ల కాదు, నా గుండెల్లో పొంగిపొరలే ఈ రాగవాహినికి అడ్డుకట్ట వెయ్యలేను, అంతరంగంలో పొంగిపొరలే వలపు వరదని ఆపలేను, నీ మాటలతో నన్ను మరింత చిత్రహింస చెయ్యకు. అతని తల అస్థిమితంగా ఆమె హృదయం మీద అటు ఇటు కదులుతోంది. ఇన్నాళ్లుగా ఇంత అనురాగాన్ని ఎక్కడ దాచుకున్నారు? అతని జుట్టుని ఆప్యాయంగా నిమృతూ మృదువుగా స్థిరంగా ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు అతను మరింతగా కదిలిపోయాడు. ఆమెను మరింత గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు. ఆమెకి అనుభవం కొత్తగా, మత్తుగా, అద్భుతంగా, కానీ ఒక విషయాన్ని నిశ్చయంగా తేల్చుకోవాలని తన గాంభీర్యపు పొరని సడలించలేకపోయింది. ఈ వలపు మత్తులో పడి జావకారిపోతే తరువాత ఎదురయ్యే పరిస్థితులకి తను నిలబడలేదు. మీరు ఇంకా కావాల్సిన కట్నం? ఆమె నోటిని తన చేత్తో మూసేసి జాలిగా చూశాడు. ఇంకా ప్రసక్తి తీసుకురావద్దు. మీ అమ్మగారు మారిపోయిందంటే నేను నమ్మను. ఇప్పుడు రమ్మంటారు, బాగానే ఉంది. తీరా ఇంట్లో అడుగు పెట్టాక పాత పాట ప్రారంభిస్తే నేనేం చేసేది? అవి ఇవి తీసుకురాలేదని ఆరడి పెడితే అసలే చితికిన సంసారం, పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు. ఈ స్థితి చూస్తూ చూస్తూ ఆమె బాధగా చేతుల్లో మొహం దాచేసుకుంది. ఆ చేతుల్ని ఆప్యాయంగా తొలగిస్తూ ఓదార్పుగా నవ్వాడు. ఇంకెప్పుడు ఆ పరిస్థితి రానివ్వను జాహ్నవి, అమ్మ కూడా చాలా మారిపోయింది. పవిత్ర పెళ్లి చేశాక వాళ్ళత్తగారు నిరంతరం సాధింపే, పెట్టిన చీరలు బాగా లేవని, వాళ్ళబ్బాయికి ముష్టి సూటు కుట్టించామని, స్టీల్ సామాన్లు తేలేదని ఇవన్నీ అనుభవించి ఆవిడ తలా బొప్పి కట్టింది. అటు ఇవ్వాలి గనక ఇటు నుంచే రావాలి అంటుందేమో, అది ఆలోచించారా? ఒక్క క్షణం రెప్పవాల్చకుండా ఆమె వెంక చూశాడు. ఎంత పెరిగిపోయావు జాహ్నవి, పెళ్లిలో మా అమ్మ మీ అమ్మ మాటా మాట అనుకుంటుంటే, మామయ్య నిశ్శబ్దంగా కళ్ళొత్తుకుంటుంటే, మీ మేనత్తని కౌగులించుకొని బావురుమని ఏడ్చిన ముద్దరాలేవేనా? ఏనాటితో దృశ్యాన్ని మననం చేసుకుంటున్నాడు జాహ్నవి మనసు కలక్కుమంది. నేనిక్కడుంటే తతిమ్మ వాళ్ళకి సంబంధాలు రావనే కదా అందరి బాధ. నా చేతిలో విద్య ఉంది, నన్ను నేను పోషించుకోగలను. మీకందరికీ దూరంగా వెళ్ళిపోయి. ఆమె నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరగా లాక్కొని ఆ వెళ్ళిపోయి అంటూ చిలిపిగా చూశాడు. ఏమిటి మీ ఉద్దేశం? మీరు వద్దన్నప్పుడు వెళ్ళిపోయి రమ్మనగానే పరిగెత్తుకుంటూ వచ్చే వ్యక్తిత్వం లేని స్త్రీని అనుకుంటున్నారా? అలాంటి వాళ్ళు కావాలంటే ఈ దేశంలో కోకొల్లలుగా దొరుకుతారు. మళ్ళీ ఒకసారి ప్రయత్నించకపోయారు, కట్నం కూడా బాగా ముట్టేదిగా. ములుకుల్లా తగిలిన ఆ మాటలకి అతను మనసు చువక్కుమంది. ఆమెను చుట్టుకున్న చేతులు అప్రయత్నంగా సడలిపోయాయి. నిన్నంత తక్కువగా అంచనా వేయలేదు జాహ్నవి, పోన్లే. నీకంత ఇష్టం లేకపోతే ఆ ప్రసక్తి తీసుకురాకు. ఈ జీవితానికి ఇంతే అనుకుంటాను. తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి సంపాదించి పెడుతూ మోడులా ఇలాగే బ్రతికేస్తాను జాహ్నవి. అతని గొంతు గంభీరంగా సాగిపోతోంది. నువ్వెప్పుడైనా నా గురించి చెడుగా విన్నావా? మరే స్త్రీ కోసమైనా పాకులాడినట్లు కానీ, వేరే వివాహం తలపెట్టినట్లు కానీ ఎప్పుడైనా ఎవరి నోటి వెంటైనా విన్నావా? ఆమె భుజాలు కుదుపుతూ సమాధానం కావాలన్నట్టు పట్టుదలగా చూశాడు ఆమె కళ్ళల్లోకి. ఆమె కళ్ళు బరువుగా వాలిపోయాయి. అతని వ్యధిత స్వరం ఆమె మనసుని కదిలించింది. ఏదో భావన హృదయాన్ని స్పందింపచేసింది. పట్టుదల, దీక్ష ప్రస్ఫుటమవుతున్న అతని కళ్ళల్లో ఆ వెనక వలపువాహిని నిండుగా పారుతూ గుండె తలుపు తట్టింది. మరేం మాట్లాడకుండా మౌనంగా, రాగపూరితంగా అతని చేతులు తీసుకుని కళ్ళకద్దుకుంది. అతని కళ్ళల్లో అంతులేని ఆనందం లాస్యం చేసింది. దొడ్లో చంద్రకాంతలు మనసారా నవ్వుకున్నాయి. జాహ్నవి వెళ్ళిపోయాక ఇల్లంతా బావురుమన్నట్లుంది అందరికీ. ఏ చికాకులో ఉన్నా, ఏ మూల ఉన్నా ఆమె సంగీత తరంగాలు హృదయాన్ని ఆహ్లాదపరిచేవి. ప్రశాంతమైన చిరునవ్వు, పవిత్రమైన దివ్యమంగళ విగ్రహం. ఆమెను చూస్తేనే మనసంతా హాయిగా అనిపించేది. పోగొట్టుకున్న మనశ్శాంతి చేజిక్కినట్లు అనిపించేది శర్మగారికి. పార్వతమ్మ సరే సరే, జాహ్నవి త్యాగరాజ కీర్తనలో లేనిదే ఆవిడ పూజ ముగిసేది కాదు. భక్తి పారవశ్యంలో తేలిపోయే వారిద్దరూ ఆ అనుబంధం అనిర్వచనీయమైనది. అలాంటి సంఘటనలన్నీ నెమరు వేసుకుంటుంటే ఆ రాత్రి పార్వతమ్మ కంటికి నిద్ర దూరమైంది. అటు ఇటు దొర్లుతూ ఏ అర్ధరాత్రికో నిద్రలోకి జారిపోయింది. ఆమె పాలిట అది శాశ్వత నిద్ర అయింది.
సర్వేశ్వరుని తలుచుకుంటూ ఏ క్షణంలో ఆ పరమాత్మలో లీనమైందో ఎవ్వరూ గమనించలేదు. అర్ధరాత్రి లేచి మంచినీళ్ళు అడుగుతుండేది. మెలకువగా ఉంటే జాహ్నవి అందించేది, లేకపోతే సంధ్య వచ్చేది. ఆ రోజు 8 గంటలు దాటుతున్నా నాయనమ్మ నిద్ర లేవకపోయేసరికి అనుమానంగా గదిలోకి తొంగి చూసింది. ఒంట్లో బాగా లేకపోతే కనీసం మూలుగన్నా వినిపించేది కదా అనుకుంటూ ఒంటి మీద చేయి వేసి చూసింది. చలనం లేని శరీరం కొయ్య ముక్కలా తగిలింది చేతికి. కంగారుగా చేయి తీసి విజయని వంశీని పిలుచుకొచ్చింది. ఆమె శాశ్వతంగా తమకి లేదని తెలిసి గొల్లుమన్నారు. ఒక్కసారి ఊహించని ఈ హఠాత్ సంఘటన అందరినీ భయంతో ముంచేసింది. శర్మగారు తల్లి శవాన్ని చూసి గాఢంగా నిట్టూర్చాడు. రాగద్వేషాలకు అతీతమై ఆయన మనసు నిర్లిప్తంగా ఉండిపోయింది. ఏ రోగము రొస్టు లేకుండా మంచాన పడి ఒకరితో సేవలు చేయించుకోకుండా హాయిగా కన్నుమూసింది. ఎంత అదృష్టం! ఆయన మనసు తృప్తిగా ఉంది. ఒక పక్క మరోపక్క మాతృమరణం గుండెని భగ్గుమనిపించింది. ఈ పిల్లలకున్న ఈ ఒక్క దిక్కు కూడా లేకుండా పోయిందని కుమిలిపోయాడు. ఇరుగు పొరుగు వచ్చి తలా ఒక చేయి వేసి పార్వతమ్మ అంతిమయాత్రకి సన్నాహాలు ప్రారంభించారు. నాయనమ్మ తనకి శాశ్వతంగా దూరమైందని తెలుసుకున్న మృణాలిని ఫిట్ వచ్చి విరుచుకు పడిపోయింది. ఒక విషాదం కృంగదీస్తుంటే మరో విపరీతం చుట్టుకుంది. కాలప్రవాహంలో ఎవరికోసం ఏదీ ఆగదు. వెక్కివేకి చిన్నపిల్లలా ఏడుస్తున్న సంధ్య, లావణ్య, ఉషని పక్కింటామె దగ్గరకు తీసుకుని ఓదార్చింది. ఆ పూట ఇంట్లో ఎవ్వరూ విస్తరయ్యలేదు. పక్కింటామె వచ్చి ఇంత ఉడకేసింది. ఎంత బ్రతిమాలినా ఒక్కరూ లేచి రాలేదు. చివరికి ఆమె వంశీ దగ్గరికి వచ్చి కర్తవ్యం బోధ చేసింది. చూడు నాయన, అన్నీ తెల్లార్చుకొని మహాతల్లి వెళ్ళిపోయింది. ఆమె కోసం ఏడవకూడదు. హాయిగా తిరుగుతూ తిరుగుతూనే పోయింది. అదృష్టవంతురాలు అందరూ ఆడపిల్లలు. ఏం చేస్తాం నాయన? నువ్వన్నా ధైర్యం చేసుకుని లే. ఆడవాళ్ళకి ఏడ్చే స్వాతంత్రమన్నా ఉంది. మగాడు ఏడవకూడదు. ఏడిస్తే ఆడదానిలా ఏడుస్తున్నాడు అంటారు. గుండె దిటవు చేసుకుని లేచాడు వంశీ. మిగతా కార్యకలాపాలు చేయడానికి కథ కొనసాగుతుంది.